అండి, నమస్తే. వెల్కమ్ టు రాజీ ఐడియాస్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి అలానే సెలెక్ట్ చేయండి. అప్పుడు నేను పెట్టే అన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇవాళ మన వీడియోలో మామిడికాయ తురుము పచ్చడి ఎలా పెట్టాలో చూద్దామండి. దానికోసం ముందుగా ఒక 6 మామిడికాయలని చెక్కు తీసి తురిమి తీసుకోవాలండి. మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 6 మామిడికాయలు తీసుకుంటున్నాను. బాగా గట్టిగా ఉండే కాయలు తీసుకోవాలండి, లేదంటే పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉండదు. 6 మామిడికాయలకి ఈ గ్లాస్తో 2 గ్లాసులు ఉప్పు తీసుకోవాలండి. పచ్చళ్ళకి ఎప్పుడైనా ఈ రాక్ సాల్టే బాగుంటుందండి. ఈ సాల్ట్ని 2-3 గంటలు ఎండలో ఎండబెట్టి ఎండిన తర్వాత మిక్సీలో మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ సాల్ట్ వేసుకోవడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. మనం ఏ గ్లాస్తో అయితే ఉప్పును తీసుకున్నామో అదే గ్లాస్తో 1/2 గ్లాస్ మెంతులు కూడా తీసుకోవాలి. మెంతుల్ని 2 నిమిషాల పాటు దోరగా వేయించి ఆరిన తర్వాత మెత్తగా పౌడర్ చేసుకోవాలి. అలాగే 1 గ్లాస్ ఆవాలు కూడా 2 నిమిషాల పాటు వేయించుకుని చల్లారనివ్వాలి. గుజ్జు ఎక్కువ కావాలనుకుంటే ఇంకో 1/2 గ్లాస్ ఆవాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. చల్లారిన తర్వాత వీటిని కూడా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. పోపు కోసం 4 స్పూన్లు తాలింపు గింజలు, 7-8 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, 2 స్పూన్లు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అలాగే 8 వెల్లుల్లిని తీసి రెబ్బలు వలిచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో 1.5 కప్పు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 2 నిమిషాల పాటు ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 7-8 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తాలింపు కోసం 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్లు జీలకర్ర, 4 స్పూన్లు తాలింపు గింజలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ముందుగా తురిమి పెట్టుకున్న పచ్చి మామిడికాయని తీసుకుని అందులో మెత్తగా గ్రైండ్ చేసి పౌడర్ చేసుకున్న ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇది 2 గ్లాసెస్ ఉప్పు అండి మొత్తం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 6 కాయలకి దగ్గరగా 1 కేజీ తురుము వచ్చిందండి. మీరు పెట్టే క్వాంటిటీని బట్టి ఉప్పు యాడ్ చేసుకోండి. అలాగే మెత్తగా గ్రైండ్ చేసిన మెంతి పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే గ్రైండ్ చేసిన ఆవు పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి రెమ్మలు ఉంటాయి కదండి, అవి కూడా పొట్టు తీసి యాడ్ చేసుకోవాలి. మనకి కావాలి అనుకుంటే కనుక 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఇంగువ వేసుకోవచ్చండి. ఇవి 2 ఆప్షనల్ మాత్రమే. నేను ఇక్కడ ఇవి 2 వేస్తే హెల్త్కి మంచిదని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఏదైతే గ్లాస్తో ఉప్పుని కొలిచి తీసుకున్నామో అదే గ్లాస్తో కారం కూడా తీసుకోవాలి. ఉప్పు ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటామో కారం కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలండి. నేను ఇప్పుడు 2 గ్లాసులు కారం కూడా యాడ్ చేశాను. ఇప్పుడు వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చడంతా బాగా కలిసిన తర్వాత అందులో ముందుగా కాచి చల్లార్చిన తాలింపుని ఇందులో యాడ్ చేసుకోవాలి. నూనె కొంచెం కూడా వేడి ఉండకూడదండి. నూనె వేడుంటే ఆ వేడికి ఈ మామిడి తురుము అనేది మెత్తబడిపోయి త్వరగా పాడైపోతుంది. అందుకని నూనె అనేది పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారితే కనుక పచ్చడి అనేది 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఇప్పుడు కొద్ది కొద్దిగా తాలింపుని యాడ్ చేస్తూ కలిపి తిప్పుకోవాలి. మీరు ఒకసారి రుచి చూసి మీరు క్వాంటిటీని బట్టి ఏమైనా తగ్గితే కనుక యాడ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇక్కడ 6 కాయలకి మాత్రమే చెప్పాను కాబట్టి, మీరు ఒకవేళ ఎక్కువ కనుక పెట్టేటట్లయితే క్వాంటిటీని చూసుకుని ఇంగ్రీడియంట్స్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు పచ్చడి అనేది బాగా రెడీ అయిపోయిందండి. దీన్ని 1 ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 6 నెలల నుండి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.